అందరికీ స్వాగతం. ఈరోజు మనం సూర్యుడి యొక్క చైతన్యంతో, సూర్యుడి యొక్క విశ్వ శక్తితో, ఆ సూర్య భగవానుడి యొక్క దివ్య చైతన్యామృతంతో ధ్యానం చేద్దాం. మన కర్మలను మనం విపాకం చేసుకుందాం. ఎందుకంటే అన్నింటికీ ఆ సూర్యుడే సాక్షి. ఆ సూర్యుడు యొక్క చైతన్యాన్ని, ఆ కాంతి యొక్క చైతన్యాన్ని సాక్షిగా తీసుకొని ఆ సూర్యుడి యొక్క అగ్నిలో మన కర్మలన్నీ దగ్గం చేద్దాం, కర్మ విపాకం చేద్దాం. గతకాలపు దుష్కర్మలన్నీ ఈరోజు మనం విపాకం చేద్దాం. దీనివల్ల మనం చక్కటి ఆరోగ్యం, ఆనందకరమైన జీవితం, భోగవంతమైన జీవితం అనుభవిస్తాం, ఉన్నతాత్మగా మారుతాం. గతకాలపు దుష్కర్మలు అన్నీ మనం శుభ్రం చేసుకుందాం. అందరూ హాయిగా కూర్చోండి, కళ్ళు రెండు మూసుకోండి, వేళ్ళలో వెళ్ళిపెట్టుకోండి, కుర్చీలో కూర్చుంటే పాదాలు క్రాస్ చేసుకోండి, రిలాక్స్గా కూర్చోండి, హాయిగా కూర్చోండి. ఎవరు కళ్ళు తెరవద్దు, కళ్ళు రెండు మూసుకొని మీ శ్వాసను గమనించండి. ముందుగా మనం మీ మనోఫలకంపై ధగధగలాడుతూ అగ్నిలో ప్రజ్వలితున్న కోట్ల సంవత్సరాల నుంచి ఈ విశ్వానికి తన యొక్క దివ్య కిరణాలతో కాంతిని అందిస్తున్న ఆ సూర్య భగవాను ఇన్వైట్ చేద్దాం. సూర్య భగవానుడి యొక్క ముందు మీరు కూర్చొని ఉన్నారు ధ్యానంలో, ఆ సూర్య భగవాను ఇన్వైట్ చేయండి. సూర్యుడితో పాటు ఉన్న సకల దేవీ దేవతలందరినీ ఇన్వైట్ చేయండి. చక్కటి సూర్యాస్తకం వింటూ మనం ధ్యానం చేద్దాం. మన చైతన్యం సూర్యుడి యొక్క చైతన్యంతో కలుపుదాం. సూర్యుడి యొక్క కాంతితో, శక్తితో మన దుష్కర్మలన్నీ దగ్గమవుతాయి. ఎవరు కళ్ళు తెరవద్దు, మీ కళ్ళ ముందు, మీ మనోఫలకం ముందు ఆ సూర్య తేజస్సును పెట్టుకోండి. జస్ట్ ఊహించుకోండి, భావించండి చాలు, సృష్టి జరుగుతుంది. ఎందుకంటే సృష్టి మొత్తం భావం నుంచే వస్తుంది. మీ కన్నుల ముందు, మీ మనోఫలకం ముందు ఆ దివ్య సూర్య చైతన్యం ఉన్నట్లుగా భావిస్తూ ధ్యానం చేద్దాం. ఇది సూర్యుడికి ఇచ్చే మనమై నిజమైన పూజ, నిజమైన అంజలి, నిజమైన కీర్తన. ధ్యానంతో ఆ సూర్య భగవానుడికి అనుసంధానం అవుతున్నాం. ఎవ్వరో కళ్ళు తెరవద్దు. ఆ విశ్వంలో దగదగలాడుతున్న ఆ సూర్యుడితో అనుసంధానమై ఉన్నాం. పుల్లి పువ్వు ఛాయ పుల్లి పువ్వు మీద
బ్రహ్మపు పొడి ఛాయ ఉదయిస్తు భానుడు బుల్లి పువ్వు ఛాయ బుల్లి పువ్వు మీద బ్రహ్మపు పొడి ఛాయ శ్రీ సూర్య నారాయణ గడియెక్కి భానుడు కంబ పువ్వు ఛాయ కంబ పువ్వు మీద కాకాలి పూ ఛాయ గడియెక్కి భానుడు కంబ పువ్వు ఛాయ కంబ పువ్వు మీద కాకాలి పూ ఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకు హరి సూర్య నారాయణ జామెక్కి భానుడు జాజి పువ్వు ఛాయ జాజి పువ్వు మీద సంపంగి పూ ఛాయ జామెక్కి భానుడు జాజి పువ్వు ఛాయ జాజి పువ్వు మీద సంపంగి పూ ఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకు హరి సూర్య నారాయణ మధ్యాహ్న భానుడు మల్లె పువ్వు ఛాయ మల్లె పువ్వు మీద మంకెన్న పూ ఛాయ మధ్యాహ్న భానుడు మల్లె పువ్వు ఛాయ మల్లె పువ్వు మీద మంకెన్న పూ ఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకు హరి సూర్య నారాయణ మూడు జముల భానుడు ములగ పువ్వు ఛాయ ములగ పువ్వు మీద ముత్యంకు పొడి ఛాయ మూడు జముల భానుడు ములగ పువ్వు ఛాయ ములగ పువ్వు మీద ముత్యంకు పొడి ఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకు హరి సూర్య నారాయణ అస్తమాన భానుడు ఆవ పువ్వు ఛాయ ఆవ పువ్వు మీద అర్ధంకు పొడి ఛాయ అస్తమాన భానుడు ఆవ పువ్వు ఛాయ ఆవ పువ్వు మీద అర్ధంకు పొడి ఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకు హరి సూర్య నారాయణ వాలుతూ భానుడు వంగ పువ్వు ఛాయ వంగ పువ్వు మీద వజ్రంకు పొడి ఛాయ వాలుతూ భానుడు వంగ పువ్వు ఛాయ వంగ పువ్వు మీద వజ్రంకు పొడి ఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకు హరి సూర్య నారాయణ గుంపుతూ భానుడు గుమ్మడి పూ ఛాయ గుమ్మడి పూ మీద కుంకంకు పొడి ఛాయ గుంపుతూ భానుడు గుమ్మడి పూ ఛాయ గుమ్మడి పూ మీద కుంకంకు పొడి ఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకు హరి సూర్య నారాయణ సూర్య నారాయణ మేలుకు హరి సూర్య నారాయణ హరి సూర్య నారాయణ హరి సూర్య నారాయణ హరి సూర్య నారాయణ ఎవరో కళ్ళు తెరవద్దు, చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. సూర్యుడి యొక్క శుద్ధ చైతన్యంతో కాంతి తరంగాలతో ధ్యానం చేస్తున్నాం. అపారమైన శక్తి మనకు ప్రవహిస్తూ ఉంది. మీ యొక్క చైతన్యాన్ని ఆ సూర్యుడి యొక్క భగవానుడి యొక్క చైతన్యంతో కలుపుతున్నాం. ఇప్పుడు ఒక సంకల్పం చెప్పుకుందాం. నేను ఒక సంకల్పం చెప్తాను, అది మీరు మనసులో చెప్పుకోండి ఫ్రెండ్స్. నేను చెప్తున్న సంకల్పాన్ని, కర్మ విపాక సంకల్పాన్ని మనసులో చెప్పుకుందాం.
ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు మనసులో చెప్పుకోండి, పైకి కాదు. ఓ సూర్యదేవ, సకల సృష్టికి సకల జీవానికి మూలమైన ఓ సూర్యభగవాన్, నీకు ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ గతంలో గత జన్మల్లో నేను చేసిన దుష్కర్మలకన్నింటికి నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. ఇక నుంచి పరివర్తనతో ఉంటాను, మార్పుతో జీవిస్తాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మరొక్కసారి సంకల్పం చెప్పుకోండి ఫ్రెండ్స్, రెండోసారి. ఓ సూర్యదేవ, గతంలో గత జన్మలలో నేను చేసిన అన్ని రకాల దుష్కర్మలకి నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. నీ సాక్షిగా వారందరినీ నేను చేసిన దుష్కర్మల తాలూకా బాధలు అనుభవించిన మనుషులని, జంతువులని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నీ సాక్షిగా క్షమాపణ అడుగుతున్నాను. ఇక నుంచి పశ్చాత్తాపంతో పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఆఖరిసారి కర్మ విపాకం సంకల్పం మరొక్కసారి చెప్పుకుందాం. ఓ సూర్యదేవ, ఓ విశ్వాత్మ, సకల దేవతల్లో కొలువై ఉన్న ఓ సూర్యభగవానుడా, గతంలో గత జన్మలలో చేసిన అన్ని దుష్కర్మలకు నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. మీ సాక్షిగా వాటన్నింటికి నేను క్షమాపణ చెప్తున్నాను. ఇక నుంచి పరివర్తనతో ఉంటాను, ధర్మంలో నడుస్తాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మీకు మాట ఇస్తున్నాను, శపథం చేస్తున్నాను, ప్రతిక్షణం ప్రేమతో ధర్మంతో ఉంటానని, ధర్మమే నా ఊపిరిని. ఓకే, సంకల్పం పూర్తయింది, ఇక ధ్యానాన్ని కంటిన్యూ చేద్దాం. హాయిగా శ్వాసని గమనిస్తూ కూర్చోండి. ఆ సూర్యభగవానుడి సన్నిధిలో ఆ సూర్యుడి యొక్క రథ సప్తమి కిరణాలతో, ఆ రథ సప్త కిరణాలతో, ఆ కాంతితో, దివ్యంతో దగదగలాడుతూ మనలో ఉన్న దుష్కర్మల యొక్క మలినాలన్నీ దగ్గం చేస్తూ మన చైతన్యాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఆ సూర్యుని యొక్క బంగారుపు రంగు కాంతి మీలో ప్రతి అణువులో ప్రవేశిస్తున్నట్టుగా భావిస్తూ ధ్యానం చేయండి. ఎవరో కళ్ళు తెరవద్దు.
ఎవరు కళ్ళు తెరవద్దు. అపారమైన శక్తి ప్రవహిస్తూ ఉన్నది. సూర్యభగవానుడు అతిథి పుత్రుడు, విశ్వకర్త, కార్యములకు ప్రేరణ కలిగించేవాడు. ఆకాశము, వివిధ లోకముల ధ్యానం చేసేవాడు, స్థితికారుడు, బంగారు కాంతితో
ప్రకాశించేవాడు. దినకరుడు సూర్యభగవానుడు తన కిరణాలతో ప్రకాశిస్తూ సర్వవ్యాపకుడైన వాడు. ఆయన సప్తేంద్రియాలకు మూల శక్తి. అంధకారం పోగొట్టేవాడు, ఆనందాన్ని శుభాన్ని కలిగించేవాడు, సర్వ క్లేశాలు తొలగించి జీవ చైతన్యం నింపే ఓ సూర్యభగవాన్, మా లోపల దివ్య చైతన్యాన్ని నింపు. సనాతన రూపం వ్యక్తమైన సనాతనుడు దినకరుడు బ్రహ్మకు గురువు, అగ్ని గర్భుడు, అతిథి పుత్రుడు, నీరసమును తొలగించి మానసిక ఉత్తేజాన్ని కలిగించే ఓ సూర్యభగవాన్, నీ శక్తికి జోహార్లు. నీ చైతన్యం మాలో నిండుకున్నగాక. ఎవరు కళ్ళు తెరవద్దు, ఇంకా లోపలికి వెళ్దాం. ఆ సూర్యుడి భగవానుడి యొక్క నులి వెచ్చని కాంతి కిరణాలు, అగ్ని గర్భుడైన ఆ సూర్యదేవుని యొక్క చైతన్యంలో ఉన్నాం మనం. బంగారు వర్ణాల కాంతి మన లోపల ఉన్న మలినాలు అన్ని దగ్గం చేస్తూ సరికాని ఆలోచనలు, సరికాని అజ్ఞానము అన్నిటిని నశింపజేస్తూ దివ్య చైతన్యాన్ని పెంచుతుంది. మనము ఆ సూర్యభగవానుడి యొక్క బంగారు కాంతిలో మారిపోతున్నాం. శ్వాసధార, ధ్యాసధార ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. Mm-hmm.
శ్వాసనే గమనించాలి. ఎవరో కళ్ళు తెరవద్దు. ఉదయ పద్మములతో వికసించే ఓ సూర్యదేవ, తీక్షణమైన తేజస్సు కల ఆదిత్యుడా, నీకు ఆత్మ ప్రణామాలు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అధిపతి గల వర్చస్సు గలవాడు అయిన ఓ సూర్యదేవ, ప్రకాశించే శక్తి అన్నిటినీ దహించే సూర్యదేవ, నీకు దివ్యాత్మ స్వరూపాలు గల ఓ సూర్యదేవ, నీ చైతన్యానికి నా ఆత్మ ప్రణామాలు. ఎవరో కళ్ళు తెరవద్దు, మీ శ్వాసనే గమనించాలి. ఈరోజు మనం సూర్య భగవానుడితో అనుసంధానమై దివ్య చైతన్యాన్ని వికసింపజేసుకుంటున్నాం. అంధకారాన్ని తొలగించే, భయాన్ని తొలగించే, శత్రు నాశనం అంటే మనలో ఉన్న అరిషడ్వర్గాలని నాశనం చేసే సర్వవ్యాప్తమైన ఆత్మస్వరూపుడైన నక్షత్ర గ్రహ కూటమికి అధిపతి అయిన సూర్యదేవునికి ఆత్మ ప్రణామాలతో ధ్యానం చేస్తున్నాం. ఎవరో కళ్ళు తెరవద్దు, ఆఖరి 10 నిమిషాలు మాత్రమే. ససేమిర కళ్ళు తెరవద్దు, ఇంకా లోపలికి వెళ్ళాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస. Thank you.
సుషుప్తి అవస్థలో ఉన్న జీవరాశి హృదయాలలో జాగృత అవస్థలో ఉంటూ అగ్నిహోత్రములో అగ్ని మరియు అగ్నిహోత్ర ఫలము తానే అయిన ఓ సూర్య భగవానా, నీ చైతన్యానికి ప్రణామాలు. వేదసారుడు క్రతువులు వాటి ఫలములు తానై ఉన్న ఈ సమస్త జగత్తులో అన్ని క్రియలకు కారణభూతుడైన ఓ విశ్వాత్మ, పూర్ణాత్మ సూర్యదేవ, నీకు ప్రణామాలు. ఎవరో కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. సూర్యుడి యొక్క దివ్య చైతన్యంతో మనం దగదగలాడుతున్నాము. సూర్యుడి యొక్క అగ్నిహోత్రంలోని అగ్ని, జీవరాశి హృదయాలలో ఉన్న కాంతి వెలుగుతూ మన లోపల ప్రవేశిస్తుంది. సకల జీవరాశుల్లో మనం నిండిపోతున్నాం. సుషుప్తి అవస్థలో ఉన్న మనము జాగృత అవస్థలో నుంచి తుర్యంలోకి వచ్చేస్తున్నాం. మన యొక్క చైతన్యమంతా సహస్రారం నుంచి తల నుంచి కాలి గోటి వరకు ప్రతి అణువు ఆ సూర్యుడి యొక్క బంగారపు వర్ణాలతో నిండిపోతుంది. ఎవరో కళ్ళు తెరవద్దు, ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. మీ శ్వాసనే గమనించాలి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వర ధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వలోక పితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహాసూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బృహితిం తేజసాం పుంజాం వాయురాకాశమేవ చ ప్రభుస్తం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం బంధూక పుష్ప సంకాశం హారకుండల భూషితం ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బంధూక పుష్ప సంకాశం హారకుండల భూషితం ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం లోకకర్తారం మహాతేజః ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం శ్రీవిష్ణుం జగతాం నాథాం జ్ఞాన విజ్ఞానమోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవే అమిషం మధుపానం చ
ఎక్కడో తీరమధ్యనే సప్త జన్మ భవే ద్రోగి జన్మ జన్మ దరిద్రిత స్త్రీ తైల మధుమాంసాని కేత్య జల్తిరవర్ధినే నవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం చ గచ్చతి సూర్యలోకం చ గచ్చతి ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వర ధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వలోక పితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహాసూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బృహితిం తేజసాం పుంజాం వాయురాకాశమేవ చ ప్రభుస్తం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం బంధూక పుష్ప సంకాశం హారకుండల భూషితం ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బంధూక పుష్ప సంకాశం హారకుండల భూషితం ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం లోకకర్తారం మహాతేజః ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం శ్రీవిష్ణుం జగతాం నాథాం జ్ఞాన విజ్ఞానమోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ అమిషం మధుపానం చ యక్కరోతిరమధ్యనే సప్త జన్మ భవేద్ ద్రోగీ జన్మ జన్మ దరిద్రిత స్త్రీ తైల మధుమాంసాని కేత్య జల్తిరవర్ధినే నవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం చ గచ్చతి సూర్యలోకం చ గచ్చతి ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే
సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వలోక పితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ససేమిర కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాస ఏకాగ్రత మొత్తం శ్వాస మీద ఉండాలి. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. ఆఖరి 5 నిమిషాలు ఎవరో కళ్ళు తెరవద్దు. జయము కలిగించే ఓ సూర్యదేవ, 1000 కిరణాలు కలిగిన ఆదిత్యుడా, నీకు వేల ఆత్మ ప్రణామాలు. ఉదయముతో పద్మములను వికసింపజేసేవాడా, తీవ్రమైన తేజస్సు కలవాడైన ఆదిత్యునికి నమస్కారాలు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అధిపతి అయిన వర్చస్సు కలవాడైన సూర్యదేవ, నీకు దివ్య ప్రణామాలు. ప్రకాశిస్తూ శక్తివంతంతో అన్నింటినీ దహించే తీక్ష్ణమైన రుద్ర రూపము కల ఆదిత్యుడా, నీకు ప్రణామాలు. అంధకారాన్ని తొలగించి, భయమును తొలగించి, సర్వవ్యాప్తమైన ఆత్మస్వరూపుల ఆత్మ ప్రణామాలు. ఎవరో కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. ఈరోజు మన సూర్య భగవానుతో కలిసి మన చైతన్యాన్ని విస్తారం చేసుకుంటున్నాం. ఆఖరి 5 నిమిషాలు. ఉచ్ఛ్వాస నిశ్వాస. కళ్ళు 2 మూసుకోవాలి. కళ్ళకి ససేమిర తెరవదు. ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తం సకలభువననేత్రం నూత్నరత్నోపమేయం తిమిరికరి మృగేంద్రం బోధకం పద్మినీనాం సురవరమభివంద్యం సుందరం విశ్వమూర్తిం. ఓం శిఖాయాం భాస్కరాయ నమః, లలాటే సూర్యాయ నమః, భూమధ్యే భానవే నమః, కర్ణయో దివాకరాయ నమః, నాసికాయాం భానవే నమః, నేత్రాయో సవిత్రే నమః, ముఖే భాస్కరాయ నమః, ఓష్టయో పర్జన్యాయ నమః, పాదయో ప్రభాకరాయ నమః. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః. ఓం హం సాం హం సీం హం సూం హం సైం హం సౌః హం సః. ఓం సత్యతేజోజ్వలజ్వాలామాలినే మణికుంభాయ హూం పట్ స్వాహ. పూర్వదిగ్భాగే స్థితిరూపకారణాయ మాం రక్షతు. ఆఖరి 1 నిమిషం ఎవరు కళ్ళు తెరవద్దు. మనం సంకల్పించుకున్నాం మిత్ర రవి. ఆఖరి 1 నిమిషం మాత్రమే. మరొకసారి మీ అందరూ
సంకల్పం పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరు సస్యేంద్ర కళ్ళు తెరవద్దు. సూర్య భగవానుడు సాక్షిగా సంకల్పం పెట్టుకుందాం. ఓ సూర్యదేవ, గతంలో గత జన్మలలో చేసిన అన్ని దుష్కర్మలకి పశ్చాత్తాపం చెందుతున్నాం. ఇక నుంచి పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మరొక్కసారి చెప్పండి. ఓ సూర్యదేవ, గతంలో గత జన్మల్లో చేసిన అన్ని దుష్కర్మలు మనస్ఫూర్తిగా నీ సాక్షిగా పశ్చాత్తాపం చెందుతున్నాను. ఇక నుంచి పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నా దుష్కర్మలన్నీ విపాకం చెయ్యి. నీలో ఉన్న దివ్య కాంతి నా అణువణువులో ప్రవేశించనివ్వు. నిరంతరం నీవు నడిచే ధర్మ మార్గంలో నేను నడవాలి, నడుస్తూ ఉంటాను. ఆఖరి 10 సెకండ్లు, 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతివేళ్ళు కనురెప్పల మీద పెట్టుకోండి. దయచేసి మీ చేతివేళ్ళు మీ కనురెప్పల మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వద్దాం. చేతులు రెండు తీసి ధ్యానంలోంచి బయటకు వద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈరోజు చక్కగా సూర్య శక్తితో ఆదిత్యుని హృదయముతో దివ్యమైన సూర్యుని స్తోత్రముతో భూపాల రాగంతో కర్మ విపాక ధ్యానం 1 గంట 10 నిమిషాల పాటు 70 నిమిషాల పాటు చేసాం. మీరు ఇంకా ఈ ధ్యానాన్ని చేసుకోవాలని రోజు కోరుకుంటూ, మీ యొక్క దుష్కర్మలన్నీ దగ్గమవ్వాలని, మీ యొక్క శక్తి మీ యొక్క చైతన్యం ఆ సూర్యుడిలాగా నిరంతరం దగదగలాడాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మరొకసారి నమస్కారం.